हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ईरोजु ई वीडियो लो रुंवे संबंधी जनवरी नुंडि जून वरकु उन्न करंट अफेयर्स लो मुख्यमैन अवार्डुलु मरियु पुस्तकाल गुरिंचि ई वीडियो लो मनम तेलुसुकुंदाम। 2020 जनवरी नुंचि जून वरकु उन्न अवार्डुलु मरियु पुस्तकालु मनम ई वीडियो लो తెలుసుకుందాం అన్నమాట। అలాగే ఛానల్ వీడియోలకు వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్రతిరోజు వాచ్ చేస్తుండండి। అలాగే మనకి ఈ 2020 సంవత్సరానికి సంబంధించిన హాఫ్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఒక పీడిఎఫ్గా ఇవ్వడం జరిగింది। ఈ పీడిఎఫ్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు ఆ పీడిఎఫ్ని కొనుకోవచ్చు। అది కేవలం 50 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది। అది మొత్తం 600కు పైగా పేజెస్తో 1000కి పైగా ఎంసీక్యూస్ను, ఇదే ఎంసీక్యూస్ను నేను ఏ అయితే వీడియో చేస్తున్నానో అదే ఎంసీక్యూస్ను పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది అన్నమాట। ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇదే ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్లో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం డౌన్లోడ్ చేసుకోండి, మిగతా వాళ్ళు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే నరేంద్ర మోదీ శ్రేయస్సు దూత, ప్రపంచ శాంతి ఉపదేశకుడు నరేంద్ర మోడీ, హెర్బింజర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అపోస్టల్ ఆఫ్ వరల్డ్ పీస్ పుస్తక రచయిత ఎవరు? ఇటీవల అమెరికాకు చెందిన ఎలిజబెత్ హోరాన్ మరియు ఇండియాకు చెందిన ఆదిశి అగర్వాల్, అమెరికాకు చెందిన ఎలిజబెత్ హోరాన్ మరియు ఇండియాకు చెందిన ఆదిశి అగర్వాల అన్న ఇద్దరు రచయితలు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా నరేంద్ర మోడీ శ్రేయస్సు దూత, ప్రపంచ శాంతి ఉపదేశకుడు అనే పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట। ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్, డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్, ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్, డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్ ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్ పుస్తకం ఎవరి బయోగ్రఫీ? ఇటీవల డ్రీమ్స్ ఆఫ్ ద బిలియన్ ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్ అనే పుస్తకం విడుదలైంది। అయితే ఇది ఎవరి బయోగ్రఫీ అంటే ఆప్షన్ 3 పుల్లిల గోపిచంద్, పుల్లిల గోపిచంద్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్ ఇండియా అండ్ ది ఒలింపిక్ గేమ్స్ పుస్తకం రచించడం జరిగింది। నెక్స్ట్, ఏ భారత రాజకీయ నాయకుడి జీవితంపై రచించిన కర్మయోధ గ్రంథ్ అనే పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల విడుదల చేశారు? ఇటీవల కర్మయోధ గ్రంథ్ అనే ఒక పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు విడుదల చేయడం జరిగిందన్నమాట। అయితే ఈ కర్మయోధ గ్రంథ్ అనే పుస్తకం ఎవరి జీవితంపై, జీవిత చరిత్ర ఆధారంగా రచించారని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది। ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ గారి జీవిత అంశాల ఆధారంగా ఈ కర్మయోధ గ్రంథ అనే పుస్తకాన్ని రచించారు, దాన్ని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు విడుదల చేయడం జరిగింది। తర్వాత, జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ ఎవరి ఆత్మకథ? జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ అనేది ఎవరి ఆత్మకథ? ఇది ఆప్షన్ త్రీ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్। హెచ్జే దొరా ఆత్మకథ జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ అనమాట। ఈ హెచ్జే దొరా అనేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డీజీపీగా పనిచేయడం జరిగింది, అతని ఆత్మకథ ఈ జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్। నెక్స్ట్, అమరవీరుడు కర్నల్ సంతోష్ బాబుకు భారత టైగర్ బిరుదు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? ఇటీవల మనకి భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘర్షణలో
తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందడం జరిగిందనమాట. అయితే ఇతనికి భారత్ టైగర్ బిరుదును ప్రదానం చేస్తామని చెప్పేసి ఒక సంస్థ ప్రకటించింది. అయితే ఆ సంస్థ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ. వామ్ వామ్ సారీ WAAM, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఇటీవల మరణించిన కర్నల్ సంతోష్ బాబుకు భారత్ టైగర్ బిరుదును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. నెక్స్ట్, జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క ప్రతిష్టాత్మక శాంతి బహుమతి పీస్ ప్రైజ్ ఆఫ్ ద జర్మన్ బుక్ ట్రేడ్కు ఎంపికైన భారతీయుడెవరు? 2020 గాను జర్మన్ బుక్ ట్రేడ్ సంస్థ ఇచ్చే శాంతి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? 2020 సంబంధించి ఈ జర్మన్ బుక్ ట్రేడ్ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక శాంతి బహుమతికి భారత ఆర్థికవేత్త అయిన అమర్త సేన్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అమర్త సేన్. 2020 పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మన్ బుక్ ట్రేడ్కు అమర్త సేన్ ఎంపికయ్యారు. ఓకే, నెక్స్ట్, సంసద్ రత్న 2020 అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? ఇటీవల 6 పార్లమెంట్ సభ్యులకు సంసద్ రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. అయితే ఈ 6 ఆంధ్రప్రదేశ్కు చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళంకు చెందిన ఎంపీ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ సంసద్ రత్న అవార్డుకు ఎంపికయ్యారన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి ఎంపికయ్యారు. అతను ఎవరు? కింజరపు రామ్మోహన్ నాయుడు. దేశవ్యాప్తంగా 6 ఎంపీలకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ క్రింది ఏ పురస్కారానికి ఆసియా నోబెల్ అని పేరు? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రామన్ మొగసెసే పురస్కారానికి ఆసియా నోబెల్ అని పేరు. ఈ పురస్కారాన్ని ఫిలిప్పీన్స్కు కేంద్రంగా పనిచేసే ఒక సంస్థ ఈ రామన్ మొగసెసే పురస్కారం ప్రకటిస్తుంది. దీన్ని ఆసియా నోబెల్గా పిలుస్తారు. కాకపోతే 2020 సంబంధించి ఈ అవార్డును నిలిపివేశారన్నమాట. కరోనా నేపథ్యంలో ఈ 2020 సంబంధించి రామన్ మొగసెసే పురస్కారాన్ని రద్దు చేయడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020 ఎంపికైన భారత సంతత శాస్త్రవేత్త ఎవరు? 2020 సంబంధించి వరల్డ్ ఫుడ్ ప్రైజ్కు ఒక భారత సంతత శాస్త్రవేత్త ఎంపికయ్యారు. అతను ఎవరంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రతన్లాల్ అనే శాస్త్రవేత్త, భారత సంతత శాస్త్రవేత్త ఇతను రతన్లాలు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020 ఎంపిక అవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఇటీవల ప్రిన్స్ ఆల్బర్ట్ 2 అవార్డు అందుకున్న సొసైటీ ఏది? ఏదంటే ద దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ హైదరాబాద్. హైదరాబాద్ చెందిన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఈ ప్రిన్స్ ఆల్బర్ట్ 2 అవార్డుకు ఎంపికైంది. నెక్స్ట్, 2020 అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ పురస్కారం అందుకున్న ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ శాస్త్రవేత్త ఎవరు? హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ శాస్త్రవేత్త అయిన ఎం సుబ్బారావు గారు 2020 సంబంధించి అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. నెక్స్ట్, కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2020 అందుకున్న వారు ఎవరు? ఈ క్రింది వారిలో కామన్వెల్త్ లఘు కథ బహుమతి 2020 అందుకున్నవారు కృత్రిక పాండే. ఆప్షన్ 1 కృత్రిక పాండే.
నెక్స్ట్ పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం పురస్కారాన్ని దక్కించుకున్న విమానాశ్రయం ఏది? పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం పురస్కారం దక్కించుకున్న విమానాశ్రయం ఏది? కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. శంషాబాద్లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం పురస్కారం 2020 దక్కించుకుంది. నెక్స్ట్ ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు గెలుచుకున్న భారతీయ వ్యాపారవేత్త ఎవరు? ఇటీవల ఈవై అనే సంస్థ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. అయితే ఈసారి ఈ అవార్డు ఒక భారతీయ వ్యాపారవేత్త గెలుచుకున్నారన్నమాట. ఆమె ఎవరంటే కిరణ్ మజుందార్ సా. బయోకాన్ ఈ బయోకాన్ కంపెనీ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ సా ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2020ని గెలుచుకోవడం జరిగింది. భారతదేశం మధ్య ఆసియా పరిధిలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విమానాశ్రయం ఏది? భారతదేశం మరియు మధ్య ఆసియా పరిధిలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విమానాశ్రయం ఏదంటే బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగుళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సంవత్సరానికి గాను భారత్ ఇండియా మధ్య ఆసియా పరిధిలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిందన్నమాట. నెక్స్ట్ ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగం కింద పులిట్జర్ ప్రైజ్ 2020 అవార్డు గెలుచుకున్న భారతీయ ఫోటోగ్రాఫర్లు ఎవరు? ఇటీవల భారతదేశానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్స్కి ఈ ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో పులిట్జర్ ప్రైజు 2020 వరించిందనమాట. వీళ్ళు ఎవరంటే చెన్నీ ఆనంద్, ఆప్షన్ ఏ చెన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్. చెన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్. యాక్చువల్గా ఆర్టికల్ 370D రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఏర్పడిన పరిస్థితులపై వీళ్ళు తీసిన ఫొటోస్ కాను ఈ పులిట్జర్ ప్రైజ్ 2020ని ప్రకటించారు. నెక్స్ట్ 2020 సంవత్సరానికి కాను న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ అందించే ఈ ఏడాది మేటి ఆవిష్కర్త అవార్డుకు ఎంపికైన భారతీయ అమెరికన్ ఎవరు? 2020 సంవత్సరానికి కాను న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీల అసోసియేషన్ సంస్థ అందించిన ఈ ఏడాది మేటి ఆవిష్కర్త అవార్డుకు ఒక భారతీయ అమెరికన్ ఎంపికయ్యారు. ఆయన ఎవరు అంటే రాజీవ్ జోషి. ఆప్షన్ టూ రాజీవ్ జోషి అనే భారత సంతతి వ్యక్తి ఈ ఏడాది మేటి ఆవిష్కర్త అవార్డుకు ఎంపికయ్యారు. దీనిని న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ అందించడం జరిగింది. నెక్స్ట్ యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు. యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరు? ఇటీవల భారతదేశానికి చెందిన మేజర్ సుమన్ గవానీ, ఆప్షన్ వన్ మేజర్ సుమన్ గవానీ యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగిందనమాట. అయితే ఈ అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయుడు లేదా భారతీయురాలుగా ఈమె నిలిచిందనమాట. ఎవరు? మేజర్ సుమన్ గవానీ. అవార్డు పేరేంటి? యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు. నెక్స్ట్ జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరికి హీరో టు యానిమల్స్ అవార్డును ప్రదానం చేసింది? ఇటీవల పెటా ఇండియా సంస్థ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు,
ఆప్షన్ టూ నవీన్ పట్నాయక్కు ఈ హీరో టు యానిమల్స్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఆయుధ భూషణ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఆయుధ భూషణ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ త్రీ సుజాత గోగినేని. సుజాత గోగినేని ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఆయుధ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. నెక్స్ట్ ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్ నవలకు గాను ఉత్తమ తొలి నవల విభాగంలో పెన్ హెమింగ్వే అవార్డు రెండు వేల ఇరవై గెలుచుకున్న భారత సంతతి మహిళ ఎవరు? ఎవరంటే రుచికా తోమర్. ఆప్షన్ టూ రుచికా తోమర్ ఇటీవల తన తొలి నవలకు గాను పెన్ హెమింగ్వే అవార్డును గెలుచుకున్నారు. ఈ నవల పేరు ఏంటంటే ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్. రుచికా తోమర్ ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్ అనే నవల రచించింది. ఇది ఆమె తొలి నవల. అయితే ఈ నవలకు ఉత్తమ తొలి నవల విభాగంలో పెన్ హెమింగ్వే అవార్డు గెలుచుకుంది. ప్రపంచ చలనచిత్ర పర్యాటకానికి చేసిన అద్భుతమైన సహకారం కోసం ఐఐఎఫ్టీసీ టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020కు ఎంపికైన వారు ఎవరు? జోయా అక్తర్ ఇటీవల ఐఐఎఫ్టీసీ టూరిజం ఇంపాక్ట్ 2020కి ఎంపిక అవ్వడం జరిగింది. రెండు వేల ఇరవై సంవత్సరానికను పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిఆర్సీఏ ఇచ్చే చాణక్య పురస్కారాలలో ఉత్తమ వార్తాపత్రిక అవార్డుకు ఎంపికైన తెలుగు దినపత్రిక ఏది? ఈనాడు దినపత్రికకి తెలుగు దినపత్రిక కేటగిరీలో చాణక్య పురస్కారం లభించింది. దీనిని పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. 2019-20 పెన్ గౌరీ లంకేష్ అవార్డు గ్రహీత ఎవరు? 2019-20 పెన్ గౌరీ లంకేష్ అవార్డు గ్రహీత యూసఫ్ జమీల్ 2019-20 పెన్ గౌరీ లంకేష్ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ 2019 సంవత్సరానికను భారతీయ భాషా పరిషత్ జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన తెలుగు కవి ఎవరు? ఎన్ గోపి ఇటీవల 2019 సంవత్సరానికి గాను భారతీయ భాషా పరిషత్ జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. సప్తభూమి నవలకు గాను 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తెలుగు రచయిత ఎవరు? బండి నారాయణ స్వామి రచించిన సప్తభూమి నవలకు గాను ఈ 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2019కి ఎంపికైన తెలుగు రచయిత్రి లేదా తెలుగు రచయిత ఎవరు? 2019 గాను తెలుగు అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన వారు పి సత్యవతి 2019 సంవత్సరానికి గాను తెలుగు అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. బిజినెస్ లీడర్షిప్ అవార్డు 2020 ఎవరు అందుకున్నారు? బిజినెస్ లీడర్షిప్ అవార్డు 2020 ఎవరు అందుకున్నారు? ఎన్ బైజేంద్ర కుమార్ అనే అతను 2020కాను బిజినెస్ లీడర్షిప్ అవార్డును గెలుపొందడం జరిగింది. దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది? దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏది? ఈటీవీ భారత్. ఆరోహణ్ పురస్కారాలను ఈ క్రింది ఏ సంస్థ ప్రకటిస్తుంది? ఆరోహణ్ పురస్కారాలను ఇన్ఫోసిస్ ప్రకటిస్తుంది.
ఇన్ఫోసిస్ ట్రస్ట్ చైర్మన్ అయిన ఈ ఇన్ఫోసిస్ ట్రస్ట్ ఈ ఆరోహణ పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది అన్నమాట. కేవి రమణ జాతీయ పురస్కారం 2020ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? సావుకారు జానకి. కేవి రమణ జాతీయ పురస్కారం 2020ను సావుకారు జానకి ప్రదానం చేయడం జరిగింది. బయో ఏసా 2020 సదస్సు పురస్కరించుకుని ఇటీవల ప్రకటించిన జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ప్రతి సంవత్సరం హైదరాబాద్ వేదికగా బయో ఏసా సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు సందర్భంగా కొంతమందికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటిస్తారు. అదేవిధంగా 2020 సంవత్సరానికి గాను డాక్టర్ కార్ల్ హెచ్ జాన్ అలాగే డాక్టర్ నరసింహన్ ఆప్షన్ వన్ డాక్టర్ కార్ల్ హెచ్ జాన్ మరియు డాక్టర్ నరసింహన్ అనే ఇద్దరికి ఈ 2020 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించారు. ఆస్కార్ 2020 పురస్కారాలలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? ఆస్కార్ 2020 పురస్కారాలలో ఉత్తమ నటి అవార్డును రెనీ జెల్వగర్ గెలుపొందడం జరిగింది. నెక్స్ట్, ఆస్కార్ 2020 పురస్కారాలలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నవారు ఎవరు? ఆస్కార్ 2020 పురస్కారాలకు గాను ఉత్తమ నటుడు అవార్డును జోక్విన్ ఫోన్సిక్స్ ఆప్షన్ టూ జోక్విన్ ఫోన్సిక్స్ గెలుపొందడం జరిగింది. పారాసైట్ చిత్ర దర్శకుడు ఎవరు? పారాసైట్ చిత్ర దర్శకుడు బాంగ్ జున్ హో. బాంగ్ జున్ హో ఇది ఈ పారాసైట్ అనేది దక్షిణ కొరియా చిత్రం. ఈ చిత్రానికి గాను ఈ 2020 సంవత్సరానికి ఉత్తమ చిత్రం పురస్కారం గెలుపొందడం జరిగిందనమాట. ఆస్కార్లో ఉత్తమ చిత్రం పురస్కారం ఈ పారాసైట్కు లభించింది. నెక్స్ట్, ఆస్కార్ పురస్కారాలలో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న తొలి ఆంగ్లేయతర చిత్రం ఏది? పారాసైట్ 2020 ఉత్తమ చిత్రం పురస్కారం పారాసైట్ లభించింది. ఇది తొలి ఆంగ్లేయతర చిత్రం అన్నమాట. ఇది దక్షిణ కొరియాలో తీయబడిన సినిమా అన్నమాట. నెక్స్ట్, కొలుకూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం 2020కి ఎంపికైన బుగతలనాటి చుక్కపల్లి నవలా రచయిత ఎవరు? చింతకింది శ్రీనివాసరావు. చింతకింది శ్రీనివాసరావు రచించిన బుగతలనాటి చుక్కపల్లి అనే నవలకు గాను కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం 2020 దక్కింది. 2020 సంవత్సరానికి గాను ఈ క్రింది వారిలో ఎవరు భారతీయ మహంతం పురస్కారాన్ని అందుకున్నారు? ఎన్ శ్రీధర్. నెక్స్ట్, మిస్టిక్ కళింగ సాహిత్య పురస్కారానికి ఇటీవల ఏ ప్రసిద్ధ రచయిత ఎంపికయ్యారు? మిస్టిక్ కళింగ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ టూ మనోజ్ దాస్. మనోజ్ దాస్ అనే రచయిత ఈ మిస్టిక్ కళింగ సాహిత్య అవార్డు 2020కి ఎంపికయ్యారు. 2020 పద్మ పురస్కారాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఒకటి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. బి, మొత్తం 7 ప్రముఖులకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. నెక్స్ట్, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ పద్మ విభూషణ్ పురస్కారంలకు ఎంపికైంది. ఈ క్రింది ఈ ఏడాదిలో మొత్తం 141 పురస్కారాలు ప్రకటించారు. 2020 పద్మ పురస్కారాలకు సంబంధించి 2020 పద్మ పురస్కారాలకు సంబంధించి మొత్తం ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లో 4 కరెక్ట్ అనమాట. అంటే ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇది కరెక్ట్.
తర్వాత మొత్తం ఏడుగురు ప్రముఖులు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. అలాగే బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్కు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. అలాగే మొత్తం ఈ ఏడాది కానీ 141 పద్మ పురస్కారాలను ప్రకటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ కలిపి మొత్తం 141 పురస్కారాలను ప్రకటించారు అన్నమాట. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం, ఎన్ శ్రీధర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ సంవత్సరానికి గాను వేటూరు పురస్కారాన్ని, సారీ 2020 సంవత్సరానికి గాను వేటూరు పురస్కారాన్ని ఎవరికి అందజేశారు? 2020 సంవత్సరానికి గాను వేటూరు పురస్కారాన్ని భాస్కర్ భట్ల రవికుమార్, ఆప్షన్ 3 భాస్కర్ భట్ల రవికుమార్కు అందజేయడం జరిగింది. నెక్స్ట్ రిపబ్లిక్ డే పరేడ్ 2020లో ఉత్తమ శకటం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? 2020 రిపబ్లిక్ డే పరేడ్లో అస్సాం రాష్ట్రానికి చెందిన శకటం ఉత్తమ శకటం అవార్డును గెలుపొందడం జరిగింది. 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారం అందుకున్న వారు ఎవరు? పవన్ సుఖ్దేవ్, ఆప్షన్ 1 పవన్ సుఖ్దేవ్ 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారానికి ఎంపికయ్యారు. నెక్స్ట్ గ్రామీ అవార్డులు 2020లో బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ అవార్డును గెలుచుకున్న వారు ఎవరు? మిస్సెల్ ఒబామా, మిస్సెల్ ఒబామా 2020 సంవత్సరానికి గాను బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ అవార్డును గెలుపొందడం జరిగింది. బెస్ట్ స్పోకెన్ వర్డ్ యుఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గ్లోబల్ డెస్ట్లో ఎమర్జింగ్ గ్లోబల్ డెస్టినేషన్గా ప్రత్యేక ప్రస్తావన గౌరవాన్ని ఏ రాష్ట్ర పర్యాటక శాఖ అందుకుంది? కరెక్ట్ ఆన్సర్ కేరళ. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2020 ఎవరు గెలిపొందారు అంటే కుమార్ మనన్ సింగ్. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి ఆప్షన్ 3 కుమార్ మనన్ సింగ్ ఎంపికయ్యారు. నెక్స్ట్ ఏ భారతీయ నటుడు లేదా నటిని ఇటీవల ప్రపంచ ఆర్థిక ఫోరం యొక్క క్రిస్టల్ అవార్డుతో సత్కరించారు? 2020లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సందర్భంగా భారతదేశానికి చెందిన దీపికా పదుకునే, భారతీయ నటి దీపికా పదుకునేను ఈ క్రిస్టల్ అవార్డుతో సత్కరించారు. 2019లో షారుఖ్ ఖాన్ను ఈ క్రిస్టల్ అవార్డుతో సత్కరించగా 2020కి గాను దీపికా పదుకునేను ఈ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ 2020 సంవత్సరానికి గాను 30 వరకు వెంకయ్య నాయుడు జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? స్వామినాథన్, స్వామినాథన్ ఈ 30 వరకు వెంకయ్య నాయుడు జాతీయ అవార్డుకు ఎంపికవడం జరిగింది. అఖిల భారత లింగాయత్ పంచమసాలి మహాపీఠం జాతీయ బసవ కృషి పురస్కారానికి ఈ క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? వి ప్రకాశ్ ఈ అఖిల భారత లింగాయత్ పంచమసాలి మహాపీఠం జాతీయ బసవ కృషి పురస్కారానికి ఎంపికవడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను ముకుందన్ సి మీనన్ అవార్డును ఎవరికి ప్రకటించారు? జి సాయిబాబా. 2020 సంవత్సరానికి గాను ఎంతమంది బాలలకు జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రకటించారు? 22 మంది బాలలకు. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్
ఆస్ట్రేలియా కు ఎంపికైన మహిళ ఎవరు? 2000 ఇటీవల భారతీయ మహిళ కిరణ్ మజుందార్ సార్, అంటే బయోకాన్ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ సార్ ఈ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగిందనమాట. ఇది ఆస్ట్రేలియాలో ఉండే అత్యున్నత పౌర పురస్కారం అనమాట. ఆస్ట్రేలియాలో ఉండే అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాకు బయోకాన్ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ సార్ ఎంపిక అవ్వడం జరిగింది. 2019 సంవత్సరానికను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? 2019 సంవత్సరానికను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైన పుస్తకం ఏది? చెక్ బుక్. చెక్ బుక్ అనే పుస్తకము 2019 సంవత్సరానికను సరస్వతి సమ్మాన్ అవార్డుకు ఎంపికైంది. నెక్స్ట్, ద ఫార్ ఫీల్డ్ నవలకు గాను క్రాస్ వరల్డ్ బుక్ అవార్డు అందుకున్న భారత రచయిత లేదా రచయిత్రి ఎవరు? మాధురి విజయ్. మాధురి విజయ్ అనే ఆమె ద ఫార్ ఫీల్డ్ నవలకు గాను క్రాస్ వరల్డ్ బుక్ అవార్డును గెలుపొందింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2020లో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? 2020 గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డును 1917 అనే చిత్రం చలనచిత్రం గెలుపొందింది. లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? 2020 సంవత్సరానికను లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డును సంజయ్ గుప్తా అనే అతనికి అందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కరెంట్ అఫేర్స్ హాఫ్ ఇయర్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వివిధ మెటీరియల్కి సంబంధించి అప్లోడ్ చేయడానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంచాను, డౌన్లోడ్ చేసుకోండి, దానికి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.